రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా విశాఖ జిల్లా ఆనందపురంలో సుమారు 80 లక్షలతో నిర్మించిన వైఎస్ఆర్ చేయూత మహిళా మార్టును మాజీ మంత్రి భీమిలి నియోజకవర్గ శాసనసభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రారంభించారు. కార్యక్రమానికి విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జునరావు, జిల్లా పరిషత్ చైర్మన్ సుభద్ర మరియు అతిథులు పాల్గొన్నారు. మహిళా సాధికారతలో భాగంగా వైఎస్ఆర్ చేయూత మహిళా మార్టు ఉపాధి కూడా ఒకటని, ఈ మహిళా మార్టు ద్వారా మండలంలో ఉన్న ప్రజలందరికీ నాణ్యమైన సరుకులు సరసమైన ధరలకు అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఇది పార్ట్ అమౌంట్ వచ్చింది, ఆ పార్ట్ అమౌంట్ చెక్లు కూడా మీకు రిలీజ్ చేస్తాము. సో దానికి సిద్ధంగా ఉన్నాము. అలాగే రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఐటీపీ సంబంధించి రావాలనో దానికి కూడా మేము కృషి చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు చంద్రబాబు స్కూల్ జరిపిన నియర్లీ 4 చంద్రరాజు గవర్నమెంట్. సో ఎడ్యుకేషన్ ఇస్ వెరీ కాస్ట్లీ ఎఫెక్ట్. సంతోషం. నా పేరు మహిత, ఎడిషనల్ డైరెక్టర్, సర్ఫ్గా పనిచేస్తున్నా ఉన్నాను. చేయూత విభాగంలో పనిచేస్తాను. చేయూత మహిళా మార్ట్స్, ఇందాక మన మేడం గారు చెప్పినట్టు ఇది రాష్ట్రంలోనే 45వ మహిళా మార్ట్. దీంట్లో ఈ మహిళా మార్ట్స్ ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశము ఏమి అంటే, సరసమైన ధరకి నాణ్యమైన వస్తువులు, నాణ్యమైన వస్తువులు గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకి అందుబాటులోకి తేవాలనేది ప్రీతం ముఖ్యమంత్రి వర్యుల యొక్క అభిప్రాయం. దాంట్లోనే భాగంగానే ఈ చేయూత మహిళా మార్ట్స్ని రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయడం అనేది జరుగుతూ ఉంది. దీంట్లో ఇది ఇక్కడ అనంతపురం మహిళా మార్ట్ 45వ మహిళా మార్ట్కి ఏర్పాటు చేసినప్పటికీ దీనికి అనుబంధంగా ప్యాకింగ్ యూనిట్, ప్యాకింగ్ అండ్ రీడిస్ట్రిబ్యూషన్ యూనిట్ అంటే మా ఎస్హెచ్జి మహిళలు తయారు చేసిన ప్రోడక్ట్స్, అదేవిధంగా మా ఎఫ్పిఓ రైతులు ఉత్పత్తి చేసిన ప్రోడక్ట్లను కూడా ఇక్కడ ప్యాక్ చేసి మళ్ళీ మేము మా మహిళా మార్ట్స్లోనే ఇదొక ప్లాట్ఫామ్గా, మార్కెటింగ్కి ఒక ప్లాట్ఫామ్గా మా మహిళా మార్ట్ ఈరోజు ఉపయోగంలోకి వస్తుంది. ఇక్కడ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా పిఆర్డీని కూడా ఓపెన్ చేయడం అనేది జరిగింది. ఇది అన్ని జిల్లాల్లోనూ కూడా ఓపెన్ చేస్తాము. అదేవిధంగా ఇక్కడ ఇక్కడ వచ్చే ప్రతి రూపాయి కూడా మహిళల యొక్క సొంత డబ్బులతో పెట్టింది కాబట్టి సంవత్సరాంతంలో మళ్ళీ వారికి దాని మీద వచ్చిన లాభాలను కూడా మళ్ళీ మేము షేర్ని వాళ్ళకి అందించడం అనేది జరుగుతుంది. ఇది ఇక్కడ మహిళలే